కవిసంగమం 38 సిరీస్ కి నన్ను ఆహ్వానించిన యాకూబ్ సార్ గారికి ముందుగా కృతజ్ఞతలు. విప్లవ రచయిత, ప్రజా రచయిత జీవన్ సార్ గారికి నమస్కారం. బహుజన కవిత ప్రభంజనం గుడిపల్లి నిరంజన్ అన్నకు, వెన్నెలవాడ స్వప్నికుడు కేపీ లక్ష్మీ నరసింహ అన్నకు జైభీములు. సోదరి అన్నవరం స్వాతికి అభినందనలు. నా పేరు కాసుల రవికుమార్. నేను వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నుండి ఇక్కడికి రావడం జరిగింది. నా విద్యాభ్యాసం అంతా నర్సంపేటే సార్. పాలిటెక్నిక్ వరకు చదివాను. ఆ తర్వాత 17.5 సంవత్సరాల వయసులో ఉపాధ్యాయ వృత్తిలో సెటిల్ అయ్యాను. ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోవాలంటే డిస్టెన్స్లోనే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదివాను. తర్వాత ఉపాధ్యాయుడిగా సెటిల్ అయ్యాను. ఈ క్రమంలో నేను కవిత్వం 2.5 సంవత్సరాల నుండి రాస్తున్నాను. ముఖ్యంగా ఇంగ్లీష్ లిటరేచర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్న రోజులు తోటి విద్యార్థులు అందరూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే నేను సాహిత్యం మీద ఉన్న ప్రేమతోటి ఇంగ్లీష్ లిటరేచరే చదివేవాడిని ఇప్పటికీ. ఆ క్రమంలో ముఖ్యంగా రాబర్ట్ ఫ్రాస్ట్ స్టాపింగ్ బై ద వుడ్స్ ఆఫ్ ఎ స్నోయీ ఈవినింగ్ కానీ, విలియం బ్లేక్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నటువంటి రాసిన కవితలు, డబ్ల్యుబి ఈట్స్ రాసినటువంటి సెకండ్ కమింగ్, జాన్ కీట్స్ ఓట్ టు నైటింగేల్, ఇట్లా ఎందరో మంది, పిబి షెల్లీ ఓట్ టు వెస్ట్ విన్లో కొన్ని చాలా అద్భుతమైన వాక్యాలు, ఇఫ్ వింటర్ కమ్స్ క్యాన్ స్ప్రింగ్ బి ఫార్ బిహైండ్ అని ఎన్నో వాక్యాలు రాశారు. ఇక్కడ గురుగారు శివారెడ్డి సార్ గారు కూడా ఉన్నారు. ది రైమ్ ఆఫ్ ది ఆన్షియంట్ మ్యారినర్, ఇట్లా ఎన్నో కవితలు, చాలా షేక్స్పియర్ డ్రామాస్ కూడా చదవడం జరిగింది. టు బి ఆర్ నాట్ టు బి, దాని గురించే ఎన్నో చర్చలు, లిటరేచర్ అట్లా పీజీలో గడిచిపోయింది సార్. ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో సెటిల్ అయిన తర్వాత 2015 అక్టోబర్ నుండి నేను పోయిటరీ రాయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మిత్రుడు బండార్ రాజ్ కుమార్ ఉన్నాడు, మా తోటి మా ఊరు అతనే. నాకంటే ముందే పోయిటరీ రాయడం స్టార్ట్ చేశాడు. యాకూబ్ రెడ్డి సార్ కూడా ఉన్నారు మా ఊరు. వాళ్ళే ఫస్ట్ పోయిటరీ రాసినప్పుడు వాళ్ళకి వెళ్ళి అది ఒక కొత్త కవి పొద్దురగడ అన్నట్టు మొట్టమొదటి 30 రోజులలో 100 కవితలు రాసిన సార్ నేను. ఇక అదే పనిగా పొద్దున పొద్దురుడు కాదు, రాత్రి కూడా ఎరగడు కవి. ఆ 100 కవితలు తీసుకుపోయి ఆవేశంతో డైరెక్ట్ శివారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి కలిసిన, సార్ దీనికి ముందు మాట రాయాలని మీరు నేను పుస్తకం ఇస్తానని. శివారెడ్డి సార్ గారిని సీదారెడ్డి సార్ని కలిసి శివారెడ్డి సార్ మంచిగా దగ్గర తీసుకొని ఒక గంట సేపు క్లాస్ ఇచ్చారు నాకు. నాన్న నువ్వు ఇంకొంచెం మంచిగా, ఇప్పుడే తొందరపడకు, మంచి ఫ్యూచర్ ఉన్నది, పుస్తకం వేయడం ముఖ్యం కాదు, బాగా నువ్వు రాటు తేలాలి. అసలు నా అదృష్టం ఇక్కడ శివారెడ్డి సార్ ఉన్నారు. నమస్కారం సార్ మళ్ళొకసారి. అప్పుడు పోయినా సార్, మళ్ళీ వెళ్ళే 3 సంవత్సరాలు అయితే అది ఇంకా పుస్తకం వేయలేదు కదా, దాన్ని ఊకే ఎడిటింగ్ చేసుకుంటూనే ఉన్నా. ఇప్పటి వరకు కొన్ని కవితలు మంచిగా వచ్చినాయి, కానీ చాలా లక్కీలీ ఈ మధ్య రాస్తున్నటువంటి కొన్ని కవితలు. ఈ కవి సంగమంలో జాయిన్ అయిన తర్వాత నేను చదివినటువంటి కవితలు నాలో చాలా మార్పు తీసుకొచ్చినాయి. నేను ఇంకా రాటు తేలుతున్నా. ఇవాళనే రాసిండు రాజ్కుమార్, కాసుల రవికుమార్ ఓ సంటోడు కవిత్వంలో అని, అంటే సంటోనికి స్వాగతం అని చెప్పి ఒక శీర్షిక రాయడం. నిజంగానే ఈ కవి సంగమంలో నేనే సంటోనని నేను అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ కవి సంగమంలో ఎలా ఉంటుంది సార్ అంటే, ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది సార్, జాన్సన్స్ ఆర్ దేర్ బోస్వెల్స్ ఆర్ రేర్ అని. జాన్సన్స్ ఆర్ దేర్ బోస్వెల్స్ ఆర్ రేర్. జాన్సన్స్ అండ్ శామ్యుల్ జాన్సన్ అని ఒక ఫేమస్ ఇంగ్లీష్ పోయిట్ ఉన్నాడు, రైటర్, డిక్షనరీ జాన్సన్ అంటాం మనం. చాలా పోయమ్స్ రాశాడు, చాలా గొప్ప కవి, కానీ ఆయన గురించి ఎవరికి పెద్దగా తెలియదు. బోస్వెల్ అనే అతను అతని బయోగ్రఫీ రాశాడు అనమాట. అంటే అతను ఎట్లా ఆయన పోయమ్స్లో ఎంత గొప్పగా ఉంది అని రాస్తే అప్పుడు ప్రపంచానికి తెలిసింది. కానీ ఇక్కడ కవి సంగమంలో జాన్సన్స్ ఆర్ దేర్ బోస్వెల్స్ ఆర్ ఆల్సో దేర్, నెంబర్ ఆఫ్ జాన్సన్స్, నెంబర్ ఆఫ్ బోస్వెల్స్. చాలా మంచి అద్భుతమైనటువంటి క్రిటిక్స్, అసలు ఏమి కవిత్వం రాయడంలో ఆ ఏళ్ళు కూడా తెలియని మాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళు, అసలు ఈ కవిత్వం అంటేనే నా దృష్టిలో ఒక ఆత్మసాక్షాత్కారం, నన్ను నేను తెలుసుకోవడం కవిత్వం నాకు తెలిసినంతవరకు. అయితే చాలా బరువు అనిపిస్తుంది. ఇప్పుడు సార్ చెప్పారు ఆసిఫా సంఘటన జరిగినప్పుడు ఏడవని రోజులు లేదు, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఏడవాలనిపిస్తుంది, నవ్వాలనిపిస్తుంది, అప్పుడప్పుడు ఏదోలా బిహేవ్ చేయాలనిపిస్తుంది. ఇదన్నీ గుండె బరివెక్కినట్టు అనిపిస్తుంది సార్. ఈ గుండె బరువు దించుకోవడానికే నేను ఎంచుకున్న మార్గం కవిత్వం. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈరోజు ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సార్, నేను చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే, అక్షర నక్షత్రం మీద నడిచినటువంటి ఒక మునగాడు, చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కు చెదరని సత్యం నేను అని చెప్పినటువంటి అలిశెట్టి ప్రభాకర్,
గారు అలిశెట్టి పుస్తకం అక్షర నక్షత్రం మీద అని ఒక చిన్న బుక్ నేను తీసుకొని చదవడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి నేను ఆ కవిత్వం చదివిన తర్వాత చాలా ఇన్స్పైర్ కావడం జరిగింది. నేనెందుకు వై షుడెంట్ ఐ రైట్ లైక్ అలిశెట్టి గారు అని చిన్న ఒక ప్రయత్నం చేస్తే అదిగో ఈరోజు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇంకొకరు ఉన్నారు, నేను సైతం అంటూ జయభేరి మోగించినటువంటి శ్రీశ్రీ, వీరిద్దరూ నా కవిత్వానికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు. నా దృష్టిలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు కవి సంగమం ఎలా నన్ను ఎంకరేజ్ చేసింది అన్న విషయంలో నేను ఎంతో ఇష్టపడి రాసుకున్నటువంటి కవిత కవిసంగమం. ఈ కవిసంగమే నేను మొదటగా ఇక్కడ చదువుతున్నాను. నియమం అంటే నియమమే, ప్రతి కవి ఓ అన్అఫీషియల్ అడ్మిన్, ప్రతి పాఠకుడు ఓ విమర్శకుడే. గమ్యం కవిత్వమే, గమనం కవిత్వమే, ఇక్కడ వయస్సుతో పని లేదు. కవిత్వమే మాట్లాడుతుంది, కవిత్వమే పోట్లాడుతుంది. వెలకట్టలేని ప్రోత్సాహం, చక్కని విమర్శలు, వాడి వేడిగా చర్చలు. ఇదొక సాహితీ విశ్వవిద్యాలయం, యువ కవులకు దిక్సూచి. ఇక్కడ అందరూ కవిత్వ ప్రేమకు బానిసలే, కవితారత సారథులే. పగలు రాత్రి తేడా లేని స్వచ్ఛంద శ్రామికుల చైతన్య సమూహం, చెమట చేతుల జీవితాలే ఇక్కడ ఇతిహాసాలు, అమరవీరుల గాథలే మహాకావ్యాలు. ప్రతి కవికి ఓ శైలి, ప్రతి కవితలో ఓ ఆత్మ. కవిత్వ నదీ ప్రవాహాన్ని తట్టుకోవాలంటే కావాల్సినవి నిరంతర పఠనం,